దావీదు సౌలు దగ్గరికి వచ్చినప్పుడంట మొదటిగా దావీదు అంటే సౌలుకి బహు ఇష్టము పుట్టింది. బహు ఇష్టము పుట్టడం వలన అంటే దావీదును తన యొద్ద ఉండమని తన యొద్ద పెట్టుకుని తన ఆయుధాలు మోసేవాడుగా చేశాడు. ఏ పనున్నా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా దావీదునే పంపడం ప్రారంభించాడండి. ఇలా దావీదు తాను ఏ పని మీద అయితే వెళ్తున్నాడో ఆ పని కొరకు వెళుతూ సుబుద్ధి కలిగి పని చేసుకుని వస్తున్నాడంటండి. అతడు కలిగిన సుబుద్ధిని బట్టి ప్రజలకి అతడంటే ఇష్టం కలిగింది, ప్రజలకు కూడా ఇష్టం కలిగింది. అతడు కలిగిన సుబుద్ధిని బట్టి అంట యెహోవా అతనికి తోడుగా ఉన్నారని కూడా రాయబడింది. అంటే సుబుద్ధి కలిగి అతడు ప్రవర్తించడాన్ని బట్టి దేవుడు కూడా ఇష్టపడి అతనికి ఎప్పుడు తోడుగా ఉండేవారంట. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం చదువుకున్న ఈ మూడు వచనాల్లో దావీదు ఏం కలిగి ఉన్నాడంటే సుబుద్ధి కలిగి ఉన్నాడు. అతడు కలిగిన ఆ సుబుద్ధిని బట్టే అతడు ఆశీర్వదించబడ్డాడు. నిజమేనండి, మన బుద్ధి మంచిదైతే మనం ఆశీర్వదించబడతాం. మన బుద్ధి మంచిది కాదనుకోండి దీవించబడలేవండి. ఎందుకంటే ఆశీర్వాదమైన శాపమైన అది నీ బుద్ధి మీదే ఆధారపడింది. కాబట్టి ఇక్కడ దావీదును మనం గమనిస్తే దావీదు అంటే తాను సౌలు తనను పంపిన చోట్లకెళ్ళనూ పోయి అంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ సుబుద్ధిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. 14వ వచనం చూసాము, సమస్త విషయాల్లో కూడా సుబుద్ధి కలిగి ఉన్నాడంట. అంటే అతడు ఎక్కడున్నా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఒక మంచి బుద్ధి కలిగి మరి దావీదు జీవిస్తున్నాడండి. అందుకని దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచించేసుకోవాలి. ఈ సందర్భంలో దావీదు అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల మధ్య అన్ని వేళలా సుబుద్ధి కలిగి ఉన్నాడు. కానీ మనమైతే ఇక్కడ చాలా బుద్ధిగా ఉన్నట్టుగా ఉంటాం కదా. మందిరంలో ఎంతో బుద్ధిగా ఉంటాం, ఎంతో బుద్ధిగా వింటాం, ఎంతో బుద్ధిగా కనపడతాం. కానీ బయటికి వెళ్తే కనిపిస్తాం మన బుద్ధి అంతా అవునా కదా. అవు దైవజనుడు అన్నాడు, కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తుడి బుద్ధి కళ్యాణం దగ్గర బయటపడద్దంట కదా. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు మన బుద్ధి అంతా ఇప్పుడు బయటపడుద్ది. సమయం రావాలి, అంతవరకు అందరు బుద్ధిమంతులే కదా. సమయం వస్తే అసలు మన బుద్ధి ఏంటో, మన గొడవ ఏంటో అప్పుడు బయటపడుద్ది. అసలు మన మనస్తత్వం ఏంటో, మన నోరు ఎలాంటిదో, మన ఆలోచనలు ఎలాంటివో, మన అసలు మన బుద్ధి ఏంటి అప్పుడు బయటపడద్దండి. కాబట్టి ఏదో మందిరం ఉన్నప్పుడు బుద్ధిమంతులుగా బయటికి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉంటే ఆశీర్వదించబడలేం. దావీదులాగా ఎక్కడున్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా అక్కడ సుబుద్ధి కలిగి ఉండి బుద్ధి కలిగి ఉండాలండి. మనం పనిచేసే చోట అయినా, మన మందిరంలోనైనా, మన ఇంట్లోనైనా, ఎక్కడున్నా కూడా ఒకటే మంచి బుద్ధితో ఉండాలి. దేవుడికి ఇష్టమైన కలిగిన ఆ దేవుని ఇష్టపడగలిగిన ఆ మంచి బుద్ధిని మనం కలిగి ఉంటే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి బుద్ధి కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ చాలామంది ఎలా ఉంటున్నారంటే బుద్ధిహీనంగా ఉంటున్నారండి. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఏం జరుగుద్ది? బుద్ధిహీనంగా ప్రవర్తించడం ద్వారా ఏం కలుగుద్ది తెలుసా? అది ఎంత నష్టం అంటే హోషేయ గ్రంథ 13:13 వాక్యం ఏంటో తెలుసా? అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు అని రాయబడింది. బుద్ధి లేనివాడు ఎన్నడే వృద్ధి చెందడు అంట. చెందుతాడు వృద్ధి? వాక్యం ఉంటుంది, బుద్ధి లేనివాడంట ఎన్నటికి వృద్ధి చెందడంట. బుద్ధి గలవాడే వృద్ధి చెందుతాడు అవునా కదా. చక్కగా చదువుకోరని పంపించినప్పుడు ఆడు బుద్ధిగా చక్కగా చదువుకున్నాడు అనుకోండి వృద్ధిలోకి వస్తాడు అవునా. ఆడే బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరిగాడంటే కాలేజీకి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళా ఎలా వృద్ధిలోకి వస్తాడు? ఆ తర్వాత ఏమవుతుంది పరిస్థితి? అందరూ వాడు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. వీడు మాత్రం ఇప్పుడు అలాగే ఉంటాడు. బుద్ధిగా మనం ప్రవర్తించాలండి. అది చదువులోనైనా, అది భక్తి విషయంలోనైనా, అది కుటుంబ విషయంలోనే, ఎక్కడైనా మనం బుద్ధి కలిగి ప్రవర్తించాలి. బుద్ధిగా ఉండాలి, బుద్ధిగా ఉండి మనం జీవించాలండి. లేక బుద్ధి లేని వాడు ఎన్నటికీ వృద్ధులోనికి రాడని వాక్యం ఉంటుంది. కాబట్టి దావీదులాగా మనం, దేవుని పిల్లలమైన మనం ఎక్కడున్నా బుద్ధి కలిగి ప్రవర్తించాలి. బుద్ధి లేకుండా మాత్రం జీవించకూడదు, బుద్ధిహీనమైన జీవితం జీవించకూడదు. బుద్ధి లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? ఒకసారి అది కూడా చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతలు 10:23 చదవండి. చెడు పనులు చేయుట, చూడండి, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నదంట. చాలండి, బుద్ధిహీనుడు అంటే ఎవరు, అతడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే వాక్యంలో రాయబడింది బుద్ధిహీనునికి చెడు పనులు చేయుట ఆటగా ఉందంట. సరదా అనమాట చెడు పనులు చేయటం. బుద్ధిహీనుడు అంటే ఎవడంటే చెడు పనులు సరదా అనుకుంటారు చూసారా, చెడు పనులు ఎంతో ఇష్టంగా చేస్తారు చూసారా, వాడే బుద్ధిహీనుడు అంటే. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉంటుందంట. ఎంత సరదా అనిపిస్తుందో, తాగాలంటే, తిరగాలంటే, ఇష్టం వచ్చినట్టు బ్రతకాలంటే, అలా వ్యర్థమైన కార్యాలు చేయాలంటే ఎంత సరదాగా ఎంత ఇష్టంగా ఉంటుందో వాడే బుద్ధిహీనుడు. అందుకనే 7వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నా కిటికీలోంచి నేను చూడగా, నా అల్లిక కిటికీలోంచి నేను చూడగా, నాకు యవ్వనుల మధ్య బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనిపిస్తున్నాడు అన్నాడు. అక్కడ బుద్ధి లేని పడుచువాడు అంటే యవనస్తుడు, ఒక బుద్ధి లేని పడుచువాడు నేను కిటికీలోంచి చూస్తుంటే కనిపిస్తున్నాడు. వాడు ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే నాకు వాడు సంధ్య చీకటి పొద్దుగిన తర్వాత జారస్త్రీ ఉన్న వీధిలో కనిపిస్తున్నాడు. నాకు జారస్త్రీ అంటే వేశ్య,
బుద్ధి లేని ఒక పడిచివాడు నాకు కనిపిస్తున్నాడు, వాడు ఎక్కడ కనిపిస్తున్నాడంటే నా కిటికీల నుంచి చూస్తుంటే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు తెలుసా, ఆ వేశ్య ఉన్న ఆ వీధిలో అలా తిరుగుతున్నాడు అంట. అటు ఇటు అటు ఇటు బుద్ధి లేనివాడు, జ్ఞానము లేనివాడు. చూసారా బుద్ధి లేనివాడు అంటే ఎవడంటే వ్యర్థమైన చోట్ల తిరుగుతాడు, చూసారా వ్యర్థమైన కార్యాలు చేస్తారు, చూసారు వాడే బుద్ధి లేనివాడు. వాడు బుద్ధి లేనివాడు కాబట్టి ఆ జార స్త్రీ ఉన్న ప్రాంతంలో తిరుగుతున్నాడండి. బుద్ధిహీనత అంటే ఏంటంటే చెడు పనులు చేయటం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయటమే బుద్ధిహీనత. బుద్ధి సుబుద్ధి అంటే ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం సుబుద్ధి. దేవునికి స్తోత్రం, దేవునికి నచ్చినట్టుగా నడవటమే బ్రతకటమే సుబుద్ధి కలిగి జీవించడం అంటే, దేవునికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించడమే సుబుద్ధి. కాబట్టి సుబుద్ధి ఎప్పటికీ దయను సంపాదిస్తుంది అని వాక్యం ఉంటుంది. సుబుద్ధి దయను సంపాదిస్తుంది, ఎందుకంటే నువ్వు సుబుద్ధి అనగా దేవునికి ఇష్టంగా ప్రవర్తించినప్పుడు నువ్వు తప్పక దేవుని దయను మనుషులని తప్పక సంపాదించుకుంటావు. ఇక్కడ దావీదు సుబుద్ధి గలవాడు కాబట్టి అక్కడ సౌలు దయ సంపాదించాడు, మనుషుల దయ సంపాదించాడు, చివరికి దేవుడి దయ కూడా అందరి దయను పొందుకున్నాడు. ఎందుకంటే అతడు సుబుద్ధి గలవాడు, మంచి బుద్ధి గలవాడు కాబట్టి. ఈరోజు మనకు కూడా ఏముండాలంటే సుబుద్ధి ఉండాలండి. బుద్ధి లేని వారిగా, బుద్ధి లేని మరి సామెతల గ్రంథంలో రాయబడినట్టుగా బుద్ధి లేని ఆ పొడిచివానిలాగా మనం ఉండకూడదంట. బుద్ధి లేని వాడు వాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు, వ్యర్థమైన కార్యాల కొరకు పాపం కోసం ఆశపడి తిరుగుతున్నాడు. చెడు పనులు చేయటం అనేది బుద్ధిహీనుడికి ఆటగా ఉంటుంది, సరదా అనమాట వాడికి. కానీ అలా ఉండకూడదు, అవి మనకెంత సరదా కాదు. మనం చెడు పనులు అనేవి మనకు అసహ్యంగా కనపడాలి, అది ఒక త్రాగుడైన ఒక తిరుగుడైన అది ఏ కార్యమైన అది మనకు ఒక అసహ్యంగా కనపడాలి, అది బుద్ధిమంతుల్లో కనిపించే లక్షణం. కానీ అదే బుద్ధిహీనుడికైతే అది ఎంత సరదాగా ఉంటుందో, అది ఎంత ఆసక్తిగా ఉంటుందో, అది వాడికి వాడి కన్నులకి అది ఎంత రమ్యంగా కనిపిస్తుందో. కాబట్టి బుద్ధిహీనత అనేది ఎప్పటికీ కూడా అది నష్టమే. బుద్ధి లేని వాడు ఎన్నటికీ వృద్ధులనికి రాడు. కాబట్టి దావీదులకు సుబుద్ధి కలిగి ఉంటే తప్పక మనం వృద్ధిలోకి వస్తామనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభువారు కూడా పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానం చెప్పినప్పుడు 10 మంది కన్యకల గురించి చెప్పారు కదా, అప్పుడు వారిలో 5 ఎవరు, బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. బుద్ధిగల కన్యకులు ఎలాంటి వారు ఉన్నారంటే దివిటి లాంటి దీపం తెచ్చుకున్నారు, దానిలో కావలసిన నూనె కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకవేళ పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైతే మాకు నూనె ఇంకా అవసరం అవుతుంది కాబట్టి అని చెప్పి ముందుగానే సిద్ధం చేసుకుని నూనె తెచ్చుకుంటే, ఈ బుద్ధి లేని కన్యకలు మాత్రం ఓన్లీ దివిటి తెచ్చుకున్నారు. ఆ ఎప్పటి వరకు ఎలుగుతుంది అన్నట్టుగా ఉన్నారు. కానీ భవిష్యత్ మరి ఆయన వచ్చినప్పుడు మేము వెళ్ళాలి కదా, దానికోసం ఒకవేళ నూనె కావాల్సి వస్తే ఏంటి పరిస్థితి అన్న దాని గురించి ఆలోచన లేదు. ఏదో వచ్చామంటే వచ్చాము, అక్కడ వాళ్ళతో కలిసి కూర్చున్నామంటే కూర్చున్నాము అంతే. ఏమైంది, ఇలా పెండ్లి కుమారుడు వచ్చాడు, నూనె సిద్ధం చేసుకున్న వాళ్ళు నూనె తమ దివిటల్లో పోసుకొని పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఈ బుద్ధి లేని కన్యకులు నూనె లేని కారణంగా ఆలస్యమైపోయి వెనకైపోయి చివరికి తలుపు వేయబడిపోయి వాళ్ళు ఏమైపోయారంటే పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళలేక ఆగిపోయారండి. చూసారా, అంటే వాళ్ళకి సిద్ధపాటు ఉంది. బుద్ధి గలవారంటే ఎలాంటి వాళ్ళు అంటే సిద్ధపడగలిగిన వారు వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళంటే సిద్ధపడరు వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేయరు, సిద్ధపడరు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం బుద్ధిగల కన్యకల్లాగా దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి, దానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలి. కొంతమంది బుద్ధి లేని కన్యకల్లాగా సిద్ధపడరండి వాళ్ళు. అంటే ఎంతకాలం వాక్యం ఉన్నా దక్షిణ భాగ్యాన్ని పొందుకోరు, బాప్తీసాన్ని ఆ మరి తృణీకరించే పరిస్థితిలో ఉంటారు. దయచేసి బుద్ధిగల బుద్ధి లేని కన్యకల దాంట్లో మీరు ఉండొద్దని ప్రభు పేరట ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బుద్ధి లేని కన్యకల పరిస్థితులు మీరు ఉండొద్దు. బుద్ధి గల కన్యకల్లాగా దేవుని రాకడ కొరకు బాప్టిజం పొంది రక్షించబడి పాపాలను కడిగి వేసుకుని సిద్ధపడి దేవుని రాకడలో ఎత్తబడ్డకు ఉండాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ మాట్లాంటారు మనం బుద్ధి గలవారు ఉండాలి, బుద్ధి గలవారే సిద్ధపడి ఉంటారు. అందుకని ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తుంది చూడండి, మరి సామెతల గ్రంథము 15:24 బుద్ధిమంతుడు అంటే ఎలా ఉంటాడో కూడా ఇంకొక వాట అక్కడ ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం. సామెతలు 15:24 చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమునో నడుచుకును. దేవునికి స్తోత్రం. మీకు జ్ఞాపకం, ఇంతవరకు మనం దేని గురించి మాట్లాడుతామంటే బుద్ధిమంతుడు, బుద్ధి లేనివాడు గురించి మాట్లాడుతాం కదా. ఎందుకంటే దావీదు సుబుద్ధి బొంచి బుద్ధి గలవాడు కాబట్టి ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. బుద్ధిమంతుడు అంటే ఎవరంటే వాక్యం ఉంటుంది, క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలని పరమనకు పోవు జీవ మార్గమును నడిచేవాడే బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుడు అంట, పాతాళం ఉంది, అది భయంకరమైన వేదన, భయంకరమైన బాధ అక్కడ. కాబట్టి నేను ఆ పాతాళానికి వెళ్ళకూడదు, నేను పరమునకు పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి ఒక జీవ మార్గంలో దేవుని యొక్క మార్గం నడుచుకుంటాడంట, వాడే బుద్ధిమంతుడు అండి. కాబట్టి ఈరోజు అలాంటి బుద్ధిమంతులు ఉండాలి. దావీదు అలాంటి బుద్ధిమంతుడే, బుద్ధిమంతుడు, సుబుద్ధి గలవాడు. అటు అన్ని విషయాల్లో మరి మనుషులు దగ్గర కావచ్చు, దేవుని యొద్ద కావచ్చు, అన్ని విధాలుగా మంచి ఇష్టము కలిగించగలిగిన మంచి ప్రవక్తన అతనిలో ఉంది. సుబుద్ధి, మంచి బుద్ధి, మంచి ప్రవక్తన
మంచి జ్ఞానము తెలివి అన్ని విధాలుగా దేవునికి ఇష్టమైన పరిస్థితులు అతడు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు హెచ్చించబడ్డాడు. కాబట్టి ఈరోజు మన బుద్ధి సరైనదిగా ఉండాలండి. బుద్ధిహీనులాగా పాపం కొరకు తిరుగులాడేవారుగా కాకుండా ఉండకూడదు. బుద్ధిహీనులు ఎలా ఏం చేస్తారు మనం విన్నాం అంటే చెడు పనులు చేయడానికి ఆటగా భావిస్తారు. బుద్ధిహీనులాగా చెడు పనులని సరదాగా భావించొద్దు. బుద్ధిమంతుల్లాగా పరమనొక్కు పోయే మార్గంలో మనము నడుచుకోవాలని దేని యొక్క వాక్యం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా ఒకళ్ళు ఎంతవరకు బుద్ధిహీనంగా నడిస్తే ఈ రోజు నుంచైనా పాతాళం ఉంది, దాన్ని తప్పించుకోవటం కోసం పరలోకానికి వెళ్ళి జీవ మార్గంలో దైవ మార్గంలో యేసుక్రీస్తు మార్గంలో మీరు నడుచుకోవాలని కూడా మీ అందరికీ మనవి చేస్తాను. ఆ మార్గాన్ని విడిచిపెట్టొద్దండి.